అందరు శరణార్థులు అందరు మంచిగా మళ్ళా నేనైతే నిమ్మలంగున్నా కానీ ఇలా కాగమచల్ల మళ్ళీ ఎవరిని పట్టుకొచ్చినానుకో ఎంగో డైనమిక్. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేటువంటి యువకుడు విద్యావంతుడు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ టీపీపీ పార్టీ అంటే తెలంగాణ ప్రజల పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి భానుతు లింగానాయక్ తోడు ఉన్నాయి. ఇక్కడ కాకముచ్చలు అయితే మరి కుల్లం కులం ముచ్చలు అయితే అరుస్తున్నాయి. అన్న శరణార్థులే నమస్తే మొత్తానికైతే జబర్దస్త్ ఉన్నాడు. అయితే అన్న ఇప్పుడు ముందుగా మన ఊరే ఊరే సొంత ఊరు అమ్మనాయాల పేరు ఏం పేరు అమ్మనాయాలు ఏం చేసేటోళ్ళు అసలు వ్యవసాయ రైతు మా అమ్మ నాన్న మా సొంత ఊరు అంటే గురుపతండ ఎర్జర్ల పాత మరిపడ బంగ్లా మండలం మరిపడ బంగ్లా జిల్లా వరంగల్ పాత ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా అయింది. ఇప్పుడు మా తండ గ్రామ పంచాయతీ గురుపతండ అని గ్రామ పంచాయతీ చేసారు అక్కడ మా ఊరు. అయితే మా అమ్మ పేరేమో కాళీ మా అయ్య పేరు హుసేనా భానుమతి హుసేనా. అదే అలా వాళ్ళకి మేము మొత్తం 6 మంది. మా పెద్దక్క పేరు పార్వతి ఇప్పుడు నా పేరు లింగానాయక్ మా చిన్నక్క హైమ ఇంకో అక్క ప్రేమిల ఇంకో అక్క చెల్లి తమ్ముడు సుధాకర్ చెల్లి ఏమో సుజాత. అసలు నీ బాల్యం ఏ విధంగా గడిచింది అసలు ఏం చదువు? నేను బాల్యంలో చదువు ఎక్కువ చదవలే వాళ్ళు వ్యవసాయం కష్టపడకుండానే చదివాను. ఏదో ఏం చేసినా కూడా కష్టపడకుండానే స్కూల్ పోయి కాలేజీ పోయి చదువుకున్నాను. అది ఓకే. అయితే అన్న ప్రస్తుతం అప్పుడు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇలా ఏ విధంగా ఉంది? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అసలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మేమేమనుకున్నామంటే మాకు ఉద్యోగాలు వస్తాయి, మిగులు బడ్జెట్ ఉంది ఇక్కడ కాబట్టి అన్ని అవకాశాలు మనకు వస్తాయి అని ఇక్కడ ఆంధ్రలు పంపిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి మేము అనుకుని తెలంగాణ ఉద్యమం చేయడం జరిగింది ఆంధ్రలో దొరకపోతే ఉద్యోగాలని. కానీ అసలు విషయం ఏంటంటే ఆంధ్ర అప్పుడు సమైక్య ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలోకి ఆంధ్రలో 15% ఉద్యోగాలు ఉండే, ఆ 15% కూడా పోయింది. ఇప్పుడు తెలంగాణ వచ్చింది మా కేసీఆర్ సార్ కోసం అందరు మేము గుండెలు కొట్టించుకున్నాం, ఇది చేసినాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మేము అందరు కలిసి ఉద్యమం చేసినాం, తెలంగాణ తెచ్చినాం. తెచ్చిన తర్వాత ఏమైందంటే నేను ముఖ్యమంత్రి కాదు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, తలకాయ తీస్తా అన్నాడు. మెడకాయ పోయింది, తలకాయ పోయింది, నాలుకే పోయింది, ఏమీ చేయలేదు. ఆయనే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. లాస్ట్కి ఏమైంది, ఇవి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇంటికి ఒక ఉద్యోగం చేస్తే సాక్షాత్తుగా నేనే ప్రచారం చేశాను. మరి డోర్నాకల్ నియోజకవర్గంలో 2014లో సత్యవతి రాథోడ్కి ప్రచారం చేసింది మేమే. అక్కడ అప్పుడు టీఆర్ఎస్ ఏం లేదు, అక్కడ రెడ్డి నాయక్ అగ్నస్ట్ గా తిరిగి ప్రచారం చేసి దగ్గరలో తెచ్చాం. టీఆర్ఎస్ అక్కడ అసలే ఓట్లే ఓట్లు తెచ్చాం. ఇంటికి ఒక ఉద్యోగము, వేదోడికి 3 ఎకరాల భూమి అని చెప్పి ప్రత్యేకంగా పోయి మేమే చెప్పాను. నేను మా అబ్బాయి అందరు పోయి చేశాం. ఆ రోజు కేసీఆర్ వచ్చిన రోజు ఆ మీటింగ్ పోయి రిటర్న్ వస్తుంటే ధర్మారాం దగ్గర యాక్సిడెంట్ అయి నేను పడిపోయినా. పడిపోయినా కూడా ఎవరు పట్టించుకోలే. సరే పట్టించుకోతే పట్టించుకోని చెప్పేసి 3 రోజుల తర్వాత వచ్చింది సత్యవతి రాథోడు మా గురుపద ఎర్జర్లకు వచ్చింది. అప్పుడు మా శ్రీనివాస రెడ్డి సార్ వచ్చి చెప్పిండు సత్యవతి రాథోడికి, ఈయన లింగానాయకు తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేశాడు, ఈయనకు మనం వదులుకోకూడదు, అందరిని వదిలేసుకున్నవాడు లింగానాయకుని వదలకూడదు అని చెప్పారు. సరే అని చెప్పి చేశాము. పాపం దేవ అదృష్టం బాగలేదు ఆ ఓడిపోయింది. రెడ్డి నాయక్ గెలిచాడు, ఆయన వచ్చి టీఆర్ఎస్ దూరారు. ఉద్యోగాలు లేవు, నిధులు లేవు, నియమకాలు లేవు, ఏమీ లేకుండా ఇప్పుడు జరిగేది ఏంటంటే వాళ్ళ పాలనే కేసీఆర్ పాలనే బిడ్డ కొడుకు అల్లుడు ఇవి నెక్స్ట్ మనుగడ వస్తున్నాడు. అదే జరుగుతుంది కానీ భేదోళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్కొక్కరు ప్రాణాలు తీసుకురు, పేరు చెప్పకూడదు ఇప్పుడు అందరికీ ఎలక్షన్ అని ఇలా అనుకుంటారని. ఉద్యమం చేసి చనిపోయిన వాళ్ళకు వాళ్ళకి ఉద్యోగం ఇస్తామన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు వాళ్ళకి చనిపోయిన ఫ్యామిలీకి ఉద్యోగాలు ఇవ్వలే. మా తెలంగాణ ఉస్మానియా మిత్రులకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లే. ఈ అంత ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిన తర్వాత ఆయన ఏంది కేసీఆర్ పాలన చేస్తారు కానీ కేసీఆర్కే పాలాభిషేకం చేస్తారు అందరు. కొంతమంది ఉన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళకేమో ఉద్యోగాలు లేవు, మిగతాళ్ళకేమో అందరు వాళ్ళ ఇంట్లో కేసీఆర్ కుటుంబంలో ఒక బిడ్డ కూడా ఎంపీ ఓడిపోయినా కూడా మళ్ళీ ఎమ్మెల్సీ పెట్టి ఏదో మినిస్టర్ చేయాలని మాత్రం మళ్ళీ తెచ్చుకుంటు. అదే తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళ అమ్మకో నాన్నకో వాళ్ళ తమ్ముడికో ఎమ్మెల్సీ చేయొచ్చు కదా, అక్కడ అది నామినేటరీ కోటాలో ఎమ్మెల్సీ చేయొచ్చు కదా. వాళ్ళకి నామినేటరీ కోటాలో ఎమ్మెల్సీ చేయకుండా పెద్ద భూస్వాముల మీద పోటీ చేయమంటాడు, అవి ఎక్కడ గెలుస్తారు వాళ్ళు?
వాళ్ళు మామూలు, వాళ్ళకి ఓట్లు లేవు, డబ్బులు లేవు ఖర్చు పెట్టడానికి. ఏదో ఇచ్చినాము ఉద్యమంలో పనిచేసిన లోపు మేము టికెట్ ఇచ్చి నిలబెట్టినాము, వాళ్ళకి గెలవలేదు అని చెప్పడానికి మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం నడుస్తుంది. ఉద్యోగాలు ఇంటికి అంత ఆ నిరుద్యోగులకు ఈ ఉద్యమం చేసిన ఉద్యోగాలు ఇప్పటివరకు ఇయ్యలేదు. డిఎస్సి తీయలేదు, డిఎస్సి పోస్టులు తీయలే, డిఎస్సి తీయలేదు, మళ్ళీ గ్రూప్ వన్లు తీయలేదు, మళ్ళీ నాన్ టీచింగ్ పోస్టులు చాలా ఉన్నాయి. ఎప్పుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఇద్దరు వేసిన ప్లాన్ ఇది మొత్తానికి, వాళ్ళిద్దరు ఉన్నప్పుడే ఇది అవుట్ సోర్సింగ్ సిస్టమ్ తెచ్చారు. ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, తెలంగాణ వస్తే అవుట్ సోర్సింగ్ సిస్టమ్ తీసేస్తాడు, అందరికి పర్మనెంట్ చేస్తాడు. ఎవరికి పర్మనెంట్ చేయలే, వాళ్ళ ఇంటికే మాత్రమే పర్మనెంట్ అయింది. ఆ ఎంపీ ఎమ్మెల్యేల పోస్టులు మినిస్టర్ పోస్టులు పర్మనెంట్ అయింది. కాబట్టి మీరు అందరూ ఆలోచించాలి, ప్రజలు ఎవరికి ఓటేయాలి, ఎవరికి ముందు తీసుకురావాలి, ఆ విధంగా పోవాలి. అయితే అన్న, తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, అసలు మీ పాత్ర ఎటువంటిది? మా పాత్ర అక్కడ స్టూడెంట్ గ్యాదర్ చేయడం, సౌండ్ సిస్టమ్ పెట్టడం, జేఎన్టీ యూనివర్సిటీలో అన్ని, అక్కడ హరీష్ రావు గారు కూడా వచ్చారు 2-3 సార్లు, అక్కడ పద్మారావు ఉండే, అప్పుడు గట్టుముక్కల పద్మారావు ఉండే, ఆయన చేశాడు, హరీష్ రెడ్డి ఉండే, తెలంగాణ ఉద్యమం బాగానే చేశారు. తెలంగాణ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరు లేరు. మొత్తం ఆ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని తిట్టిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు మినిస్టర్ అవుతుర్రు, ఎమ్మెల్యేలు అవుతురు, ఎంపీలు అవుతురు, వాళ్ళే ఎమ్మెల్సీలు అవుతురు తప్ప తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళకి ఎవరి దగ్గర రానియట్లే. అసలు అపార్ట్మెంటే అయ్యాడు, ఎప్పుడు అడిగినా కూడా ఎవరి పోయినా కూడా అపార్ట్మెంటే లేదు. ఎమ్మెల్యేలకు అపార్ట్మెంట్ లేదు, ఎంపీలకు అపార్ట్మెంట్ లేదు, ఎవరికి అపార్ట్మెంట్ లేడు. కేసీఆర్ ఏ టైంలో ఏం మాట్లాడో నేర్చుకున్నాడని అనుకుంటారు, కానీ ఆయనకే రివర్స్ అయింది, ఆయనకి తెలియదు పాపం. ఎందుకంటే ఆయన చెప్పిన అన్ని నమ్ముతారు అనుకున్నాడు, ఒకసారి రెండుసారి మూడోసారికి ఎవరు నమ్మరు, ఎవరు నమ్మే పరిస్థితిలో కూడా లేదు. ఇంటి అప్పుడు ఉద్యోగాలు అన్నాడు, ఇప్పుడు ఉద్యోగాలు అన్నాడు, ఇప్పుడు తీస్తా అన్నాడు, అప్పుడు ఇస్తున్నాడు, ఇప్పుడు వరకు ఏమి తీయలేదు. ఎలక్షన్లో ముంగుడ మాత్రమే ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తా అంటాడు, ఇది పిఆర్సీ ఇస్తా అంటాడు, అన్ని విధాలుగా చేస్తా అంటాడు, కానీ ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు కనిపారు. ఇప్పుడు ఇంత ముందే జిహెచ్ఎం చేయాల్సిన ముందు ఏమన్నాడు, ప్రతి ఇంటికి 10,000 ఇస్తా అన్నాడు మునిగిపోయిన వాళ్ళు, ఎవరికి ఇవ్వలే. ఎలక్షన్ లో పోయిండు, ఢిల్లీకి పోయిండు, ఏం మాట్లాడిందో ఏమో వాళ్ళకి తెలుసు, ఆ ప్రధానమంత్రి మోడీకే తెలుసు. ఇక్కడ ఏమో బీజేపీ ఏమో ఏమన్నది, బీజేపీ వాళ్ళు ఏం బండి పోతే బండి, కార్ పోతే కార్ అన్నాడు, ఆ కార్ లేదు, బండి లేదు, వీళ్ళే కనిపెట్టలేదు, ఏమి కనిపెట్టలేదు, వాళ్ళు ఎవరు కనిపెట్టలేదు. కానీ ఇప్పుడు ఆలోచించుకొని, ఇప్పుడు గ్యాస్ ధరగా బీజేపీ ఏం చేస్తుందంటే, ఒకటి గ్యాస్ ధరలు పెంచుతుంది, ఇప్పుడు గ్యాస్ ఒకటి పెంచుతుంది, రైతులకు మాత్రం మళ్ళీ ప్రైవేట్ రంగానికి ఉపయోగపడుతుంది. దానివల్ల ఏంటంటే, ఏమవుతుందంటే, వాళ్ళు రైతు బంధు ఇస్తామంటారు, ఇది ఇస్తారంటే అది ఇస్తారు, రైతులకు బాగా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే రైతులకు పెట్టుబడి టైంలో మాత్రము రేట్లు పెంచుతారు, హైలైట్ చేస్తారు, రేట్లు వాళ్ళు పంట చేతికి వచ్చే వరకు రేటు డౌన్ చేస్తారు. వాళ్ళు సిండికేట్ అయి రైతులకు ఈ నానా ఇబ్బందిగా ఈ ధరలు తగ్గిస్తారు. రైతుల దగ్గర ధర మెటీరియల్ ఎప్పుడు అయిపోద్దో ఇక్కడ మార్కెట్ లో రేటు పెంచేస్తారు, ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి అన్న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అనేక పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక పార్టీలు ఉన్నాయి, గిన్ని పార్టీలు ఉన్న తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీపీ అంటే తెలంగాణ ప్రజల పార్టీ నుంచి ఎందుకు చేస్తారు మీరు? తెలంగాణ ప్రజల పార్టీ అంటే జస్టిస్ చంద్రకుమార్ ఒక బ్రాండ్, అది ఎవరికి నొంగడు, ఎవరిని వదలడు, ఆయన పద్ధతిలో ఆయన పనిచేస్తాడు. జస్టిస్ చంద్రకుమార్ ఇప్పుడే కాదు, ఆయన స్టూడెంట్ నుంచి ఉద్యమాలు చేశాడు, ఉద్యమకారుడు, ఆ జడ్జిగా రిటైర్ అయిన తర్వాత తెలంగాణ ప్రజల పార్టీ స్థాపించాడు. మరి గుప్తా గారు ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారు, మురళీధర్ గుప్తా గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. వాళ్ళిద్దరూ నాకు, నేను పోయి సార్ నేను నిలబడతా అంటే, నాయక్ మేము ఉన్నాము మీరు పోండి అని చెప్పి నాకు నిలబెట్టారు. అదే విధంగా ఈ మన జస్టిస్ చంద్రకుమార్ సార్, గుప్తా సార్, మా తెలంగాణ ప్రజల పార్టీ ఈ పోయిన సంవత్సరమే 100 మందికి రైతులకు ఇక్కడే ఎల్బీ నగర్ లోనే పిలిచి 10,000 రూపాయలు డొనేషన్ కూడా చెప్పాము పేదోళ్ళకి. నేను అనేది ఏంటంటే, గిన్నె పార్టీ ఉన్న తర్వాత టీపీపీ పార్టీని ఎందుకు ఉంచుకున్నాను అంటున్నాను. టీపీపీ పార్టీ అంటే చంద్రకుమార్ గుప్తా, మురళీధర్ గుప్తా బ్రాండ్ అది. ఆయన ప్రొఫెసర్ ఉండి ఉద్యమంలో పనిచేసి అని మానేసుకొని, నితిని చేతిగా ప్రొఫెసర్ గుప్తా గారు
మళ్ళీ జస్టిస్ చంద్రకుమార్ గారు జడ్జీ గారు పెట్టిన పార్టీ కాబట్టి నీతి నిజాయితీగా మాకు వెనకాల ఎవరు ఉన్నారంటే గుప్తా సారు జస్టిస్ చంద్రకుమార్ గారు మురళీధర్ గుప్తా జస్టిస్ చంద్రకుమార్ జస్టిస్ చంద్రకుమార్ అంటే ఆయన బ్రాండే బ్రాండ్ ఫస్ట్ నుండే బ్రాండ్ ఆయన ఇప్పటికీ బ్రాండే గుప్తా సార్ కూడా బ్రాండే ఆయన స్టూడెంట్ ని ఉద్యమాల్లో బాగా తెలంగాణ వస్తే బాగా అవుతా అని చెప్పి ఆయన తెలంగాణ కోసం పోరాడిండు ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసిండు అందుకే నాకు నాయకు ఉండు మేము ఉంటాము నీకు తోడు మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్సీగా అని చెప్పారు సరే సార్ మీరు చెప్పిన మాట మీద నేను నిలబడుతున్నాను అందరూ నాకు ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వమని కోరుతున్నాను. అయితే అన్న మరి తెలంగాణ రాష్ట్రంలో టీపీపీ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయబోతున్నారు? ఇప్పుడు ఏమైనా విధంగా అంటే గవర్నమెంట్ని ఒక అడిగేటోడు లేకనే ఈ విధంగా పోతుంది. మా టీపీపీ పార్టీ వస్తే అడిగేటోడు ఉంటారు కాబట్టి గెలిపామని చెప్తున్నాం. టీపీపీ పార్టీ ప్రతి ఎప్పుడైనా సరే మా సార్ అయినా సరే చంద్రకుమార్ సార్ అయినా సరే గుప్తా సార్ అయినా సరే ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఏం చేసినా కూడా అందరికీ అందుబాటులో ఉంటాము. దాంతో పాటు నేను కూడా అందుబాటులో ఉంటాను. నాకు ఎమ్మెల్సీగా గెలిపించారనుకో మా మీకు కేసులు కూడా మా జడ్జి గారు ఉంటాడు మా గుప్తా సార్ ఉంటారు వాదించడానికి నేను కూడా ఉంటాను. అయితే అన్నా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదటి ప్రాధాన్యత మీకే ఎందుకు ఇవ్వాలి, నిన్ను మాత్రం ఎందుకు గెలిపించాలి? నన్ను ఎందుకు గెలిపించాలంటే మాట్లాడే ఇక్కడ గళం ఇప్పేటోడికి ఇవ్వాలి కానీ ఈ ఓట్లు వేసుకున్న తర్వాత ఇంట్లో పోయి పడుకోడానికి ఎవరు ఇస్తారు? ఇప్పుడు నాకు నేను తిరగలేను. ఇప్పుడు 3 సంవత్సరాలు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తారు అంటే నెల రోజు 2 నెలలు ఇంటింటికి అమ్మ నీకు ఏం చేస్తాం పడిపోయిన పండుకున్నాడు కూడా లేపేసి అన్న నీకు తమ్ముడే నేను అన్నానే అని చెప్పేసి కోకలించుకుంటారు ఇచ్చేస్తారు. గెలిచిన తర్వాత అడ్రస్సే ఉండదు. ఇప్పుడు బీజేపీ మా రామచంద్రరావు ఉన్నాడు ఏం చేసిండు? ఇప్పుడు అక్కడ సెంటర్ లో బీజేపీ ఉంది, రైతులకు అంత అన్యాయం జరుగుతుంది, ఏం చెప్పండి చెప్పు. రైతుల గురించి మాట్లాడిరా, ఆ పసుపు రైతుల గురించి మాట్లాడారా, ఈ వరి గురించి మాట్లాడారా, ఈ కేసీఆర్ ఏం చెప్పి సన్న ఒడ్లు పెట్టుకోమన్నాడు. సన్న ఒడ్లు పెట్టుకుర్రు బానే ఉంది పాపం, రైతులు పండించు పొలాల కాలగొట్టరు. సన్న ఒడ్లు ఫస్ట్ కొంటాడు తర్వాత కొననే కొన్నాడు, మొక్కజొన్నలు కొంటాడు కొననే కొన్నాడు. దానికోసం నాకు పెట్టాల్సి కంపల్సరీ ఓట్లు వేసి గెలిపాల్సింది వాళ్ళు. గెలిచిన తర్వాత మా కార్యాచరణ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ప్రతి ఇంటికి తిరగలేను. గెలిచిన తర్వాత ప్రతి ఇంటికి నెలలో ఒక జిల్లాకి 4 సార్లు తిరుగుతా. ఈ 15 3 జిల్లాలు వచ్చి నెలకు 15 రోజులు జిల్లాల్లో వాళ్ళ పబ్లిక్ కోసమే తిరుగుతా. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెడతాము, ఏ కేసులైనా సరే మా జడ్జి గారు చూసుకుంటాడు, మా గుప్తా సార్ చూసుకుంటాడు, నేను ఉంటాను, అందరికి అందుబాటులో ఉంటాను అందరూ కాబట్టి నేను ఓట్లేమని అడుగుతున్నాను. ఓకే అన్న, అయితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది, కేంద్రంలో బీజేపీ పరిపాలన ఏ విధంగా ఉంది? మళ్ళా కేసీఆర్ పాలన కేసీఆర్ లానే ఉంది, బీజేపీ పాలన మోడీ లానే ఉంది. ఇద్దరి మధ్య ఇక్కడ తిట్టుకుంటారు, అక్కడ పోయి ఒకరు సెలవులు కప్పుకుంటూ ఒకటి సెలవు బలా తీసుకుంటారు వచ్చారు. ఇక్కడ నువ్వు ఇదంటే నాలుగేకి వస్తా అంటాడు, ఒకటి గుడికి రావంటాడు, నువ్వు హిందూ కాదంటాడు, అద్దరు హిందులే ఇక్కడ. అక్కడ రిజర్వేషన్ గురించి ఇక్కడ నుంచి ఎస్సీ ఎస్టీ లంబాడ కొయ్యాల రిజర్వేషన్ గురించి ఇక్కడ నుంచి లెటర్ పెడతాడు, అక్కడ పోయి వద్దంటాడు, పక్కన పెడతారు. ముస్లింస్ వాళ్ళ పాపం వాళ్ళు మైనార్టీ ఓటర్లు వాళ్ళు కూడా రిజర్వేషన్ ఇస్తారని ఎలక్షన్ చెప్పారు, గెలిచారు గెలిపించారు అంత చేసారు. ఆ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ కలిపి పెట్టిండు మోడీ ఏమంటే ముస్లింకి నేను అరెస్ట్ అంటాడు. కేసీఆర్ ఏమో నేను పంపిన ఆ రిజర్వేషన్లు మోడీ దగ్గరే ఉందంటాడు. కానీ వీళ్ళు ఇద్దరు డ్రామా ఆడి పబ్లిక్ ని పూరా తెలంగాణ రాష్ట్రానికి పూర్వం నష్టం చేస్తారు. అంటే కేసీఆర్ మోడీ పై పైకి తిట్టుకుంటారు కానీ లోపల మంచి లోపల ఒకటే ఇద్దరు వాళ్ళు ఒకటి మాట్లాడారు. మొన్న జిహెచ్ఎంసీ లో గెలిచిండు కేసీఆర్ మోడీ దగ్గర పోయిండు, పోయిన తర్వాత ఏమైంది అక్కడ ప్రాంగణ వస్తూ వస్తుండే అక్కడ ఎట్లా ఆలోచిండు ఏం చెప్పిండు కానీ 50,000 ఉద్యోగాలను ముందులో చెప్పిండు. మరి తెల్లారి మళ్ళీ 10,000 ఉద్యోగాలను మళ్ళీ చెప్పిండు 2 రోజుల తర్వాత మా అధికారులతో అడ్రస్ తీసుకొస్తాను చెప్పిండు. ఇప్పటి వరకు ఆ అధికారులు ఎట్టుపోయిండో కేసీఆర్ ఎట్టుపోయిండో ఎవరికి తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ పెట్టేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ కి నేను వాళ్ళకు కమిషనర్ కి నేను లెటర్ రాస్తా కావాలంటే ఈ ఎలక్షన్ కోడ్ వాయిదేసి ఫస్ట్ 60,000 ఉద్యోగాలు ఫిలిప్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నా కేసీఆర్ కి కేంద్ర ప్రభుత్వానికి. ఈ 60,000 ఉద్యోగాలు చెప్పినావు కదా, 60,000 మంది అని బతుకుతారు కదా, వాళ్ళు 60,000 లేదు, వాళ్ళకు పిఆర్సీ లేదు, నిరుద్యోగులకు 3,000 ఇస్తాడు, 3,000 లేదు, అవి 3,000 ఇయ్యకు బాబు నువ్వు. ఈ సార్
కేసీఆర్ సారు నువ్వు 3000 ఇయ్యకు వాళ్ళకు ఏమి ఇయ్యకు, కానీ వాళ్ళు ఉన్న ఉద్యోగాలు దగ్గర దగ్గర 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఆ 2 లక్షల ఉద్యోగాల పోస్టు ఫిలిప్ చేస్తే వాళ్ళు నీ దగ్గర 3000 అడగడానికి రాదు, రోడ్డు మీద కూడా రారు వాళ్ళు. ఆ 3000 తోటి వాళ్ళు ఇల్లు నడిపిస్తుంటారు. కానీ వాళ్ళు ఇల్లు నడిపించకుండా ఏదో పైన ఎలక్షన్ రాగానే డబ్బులు పంచి గెలుస్తా ఇది చేసి గెలుస్తా అంటే ఏమి కాదు. అన్నలు అక్కలు అమ్మలు వినండి ఒకసారి, కేసీఆర్ దగ్గర డబ్బులు బాగా రావు, డబ్బులు మనయే మన పేరు మీద అప్పు తెచ్చుకున్నాడు. 10,000 కాదు 50,000 తీసుకోండి. మోడీ దగ్గర కూడా 50,000 తీసుకోండి. బీజేపీ దగ్గర కావాలంటే ఇంటికి పోయి అడిగి తీసుకోండి, కానీ ఓటు మాత్రం వేయకండి. అది ఓటు మాత్రం నాకే వేయాలి, ఎందుకంటే నేను మాట్లాడతా మీ పనులు చేపిస్తా కాబట్టి. 51 ఓటుకి 50 అసలు చేసుకోండి, నో ప్రాబ్లం. ఆ ఇప్పటికే ఖజానా 60,00,000 కోట్ల మన ముందున్న బడ్జెట్లు వెనకకి పోయింది మీకు తెలుసు. ఏమంటే ప్రాజెక్ట్ అంటాడు, ప్రాజెక్ట్ లో నీ కింద నీళ్ళు పైన పోస్తాడు, పోయిన నీళ్ళు కింద పోస్తాడు, అది ఎవరికి అందదు, ఏమి చేయదు. కాబట్టి మీరు చివరగా గ్రాడ్యుయేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో, యువత ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంది? అసలు గ్రాడ్యుయేట్లు అన్నలు అక్కలు అందరు వినాలే, బాగా వినాలే. కేసీఆర్ డబ్బులు ఇస్తాడు, డబ్బులు తీసుకోండి. మోడీ బీజేపీ డబ్బులు ఇస్తాడు, డబ్బులు తీసుకోండి. కాంగ్రెస్ డబ్బులు ఇస్తాడు, డబ్బులు తీసుకోండి. అందరి దగ్గర డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం నాకే వేయాలని కోరుతున్నా. ఇక మరి ఇక జోషి గానుల్లో మరి ఇలా మొత్తానికైతే మరి కాకముంచెల కుల్లం కుల్లం ముంచెట అరుచుకున్న హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ తెలంగాణ ప్రజల పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి భానుమతి నింగానాయకర్తో ఇలా కథనా కాకముంచెల మరి కుల్లం కుల్లం ముంచెట అరుచుకున్నాం. కానీ మరి ఎవరు పైసలు పైసలు తీసుకోండి, కానీ ఓటుకైతే తీసుకోండి, కానీ ఓటు మాత్రం నాకు వేసి నన్నే మంచి మెజారిటీ గెలిపియాలని మన లింగానాయక్ గారు కోరుతున్నారు. ఇక మా ఛానల్ తరపు నుంచి కూడా మీరు ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు. ధన్యవాదాలు, ఉంటాను మరి.